గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేదా ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్ వలన మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి. మేబీ క్యాటర్పిల్లర్, ఏటీఎన్టీ ఇలాంటి కంపెనీస్ ఇచ్చిన ఎర్నింగ్స్ రిపోర్ట్ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో మార్కెట్స్ నష్టాలతో ముగిసాయి యుఎస్ మార్కెట్స్లో. సో కొంత పరిస్థితి, ఇదే పరిస్థితి మనకు ఏషియాలో కూడా కనిపిస్తుంది. 11,724 స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది ఎస్ఏఎక్స్ నిఫ్టీ. సో మేబీ స్లైట్లీ నెగిటివ్గా ఓపెన్ అయినా, లేకపోతే ఫ్లాట్గా కూడా. ఇంట్రెస్టింగ్ డే ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ, ఏప్రిల్ సిరీస్ ఎండ్ కాబోతోంది, ఆఖరి గురువారం కాబట్టి. అలాగే అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇండెక్స్ల మీద ప్రభావం చూపించే అంశాలు, ఆయా స్టాక్స్ మీద కూడా ఎఫ్ఎండ్ఓలో. సో మనం నిన్న మాత్రం చూసాం క్రికెట్లో లాస్ట్ ఓవర్స్లో చాలా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఎలా చేస్తారో, ఆ విధంగా మార్కెట్స్లో ఒక లేట్ అవర్ ర్యాలీ అనేది చూసాం. నిఫ్టీ 150 పాయింట్స్, సెన్సెక్స్ సుమారుగా 500 పాయింట్లు పెరిగింది. సో ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, సో ఈ స్టాక్సే మన నిఫ్టీ 150 పాయింట్ల ర్యాలీ కావచ్చు, లేదా సెన్సెక్స్ 500 పాయింట్ల ర్యాలీ కూడా ప్రధాన కారణాలు. ఏంటి కారణం అని ఇంకా తరచు చూస్తే ఎఫ్ఐ ఫ్లోస్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఎఫ్ఐఎస్ నిన్న ఆల్మోస్ట్ 1,000 crores వర్త్ స్టాక్స్ని కొండను చూసాం మార్కెట్స్లో. సో ఇందులో హెచ్డిఎఫ్సికి 450 crores వెళ్ళింది డెలివరీ బేస్డ్ బయింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి 400 crores, ఇన్ఫోసిస్ అనదర్ 400 crores, ఇలా డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది ఈ కౌంటర్స్లో వచ్చింది. సో దాంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా పెరగడం చూసాం. సో ఓవరాల్గా ఏప్రిల్ సిరీస్లో మనం ఇప్పటిదాకా చూస్తే ఐటీ అండ్ ఆటో ఆర్ ది టాప్ గెయినర్స్. అఫ్కోర్స్ లాస్ట్ 2-3 డేస్గా ఆటోస్ పార్టిసిపేట్ చేయట్లేదు, బట్ స్టిల్ ఐటీ ఇండెక్స్ 5.2% పెరిగింది. టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, సమ్ స్టాక్స్ లైక్ టెక్ మహీంద్ర ఇవన్నీ 10-15% పెరిగాయి. సో అలాగే ఆటో స్టాక్స్, టాటా మోటార్స్ బాగా రికవర్ అయింది లో లెవెల్స్ నుంచి, అండ్ మారుతి లాస్ట్ 2-3 సెషన్స్గా తగ్గినా కూడా ఓవరాల్గా ఈ సిరీస్లో సంతృప్తికరంగా పెరిగాయి ఇవన్నీ కూడా. సో 11,550 నిన్న మార్నింగ్ షోకి ముందు నేను రాజేంద్ర గారు మాట్లాడుకున్నప్పుడు ఆయన చాలా బేరిష్గా ఉన్నారు. 11,300కి వెళుతుందా అన్న అనుమానాలు ఆయన వ్యక్తం చేసినప్పుడు నేను లేదండి, మేబీ ఈ లెవెల్ కంటే తగ్గకపోవచ్చు 11,550 కంటే అని అంటాం జరిగింది. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ అది 11,700 దాకా వెళుతుందని అనుకోలేదు నిన్న మార్నింగ్, ఎవరూ అనుకోలేదు. సో అటువంటి పరిస్థితిలో అనూహ్యంగా ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూసాం. సో రిస్క్ రివార్డ్ రేషియో లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి నిన్న లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఇవాళ కూడా బహుశా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అండ్ వచ్చే 5 ఏళ్లలో నిఫ్టీ 20,000 మార్క్ని అధిగమిస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మితే జస్ట్ బ్లైండ్గా 15% సిఏజీఆర్ రిటర్న్ వస్తుంది కదా. సో జస్ట్ బ్లైండ్గా నిఫ్టీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మనం లాస్ట్ 1 ఇయర్గా చూస్తే నిఫ్టీ హ్యాస్ గివెన్ 11% రిటర్న్, వేరే సమ్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ ఫండ్స్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ బై 6-7% ఓన్లీ. ఇంకా మల్టీ క్యాప్ ఫండ్స్ ఫ్లాట్గా యావరేజ్ని చూస్తే ఫ్లాట్గా ఉన్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఈ పరిస్థితిలో బెట్ ఆన్ ది ఇండెక్స్ ఫండ్స్, జస్ట్ ప్యాసివ్గా మనం ఏమి చేయనవసరం లేదు. ఇండెక్స్ ఫండ్ సే ఇండియా బుల్స్ వాళ్ళది నిఫ్టీ 50 ETF ఉంది, లేకపోతే జిఎస్పి మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది, ఇలాంటి వాటిలో మనం జస్ట్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్యాసివ్గా కూర్చుంటే చాలు, అవే డబ్బులు వస్తాయి. సో ఈక్విటీ మార్కెట్స్లో ఉన్న గొప్పతనం ఎప్పుడు పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఏం చేయాలండి, మా దగ్గర డబ్బు ఉంది, దీన్ని పెద్దగా మాకు మార్కెట్స్ గురించి తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలండి? జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ది ఇండెక్స్ ఫండ్, దట్ విల్ గివ్ యూ ఆన్ అన్ యావరేజ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్ కనుక మీకు టార్గెట్ ఉంటే 15% తగ్గనే రిటర్న్ డెఫినెట్గా వస్తుంది. సో ఎక్కడ వస్తుంది మనకి? ఫిక్స్డ్ డిపాజిట్స్లో రాదు, మరొక చోట రాదు, బాండ్ మార్కెట్స్లో రాదు. సో సర్ప్రైజింగ్లీ లాస్ట్ 1 ఇయర్లో ఇండెక్స్ అఫ్కోర్స్ హ్యాస్ గివెన్ 11% నిఫ్టీ, అండ్ ఈక్విటీ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి -8.2% వస్తే, డెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, గిల్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 8% రిటర్న్ వచ్చింది. అలాగే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లో చేసిన వాళ్ళకి 1 ఇయర్లో 8.25% వచ్చింది. సో అవి అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటాయి, బట్ లాంగ్ రన్లో మనకు ఈక్విటీలోనే కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అనలిస్ట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు లేదా కనుక్కుందాం. సో ఎటువంటి ఫండమెంటల్ వ్యూతో ఇవాళ ఉన్నారు మీరు? డెఫినెట్లీ అండి, మనకు లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఫస్ట్ థింగ్ అండి ఎర్నింగ్స్ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇవి మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనకు షార్ట్ టర్మ్ వాలటిలిటీ ఫ్యాక్టర్స్ వేరియస్ రేంజెస్లో ఉండొచ్చు అండి, రేంజింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఐస్ ఫ్లోస్ దగ్గర నుంచి అండ్ పొలిటికల్ అన్సర్టెనిటీ. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ప్రీ ఎలక్షన్స్లో డెఫినెట్లీ వాలటిలిటీ ఎక్కువగా ఉంటుందండి, మార్కెట్స్ కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం చూస్తూ వస్తున్నాం.
అండ్ ఒకరోజు 150 పాయింట్స్ అప్ చేయడం, ఒకసారి 150 పాయింట్స్ కిందకి పడిపోవడం అనేది మనం ఈ వాలటిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేసిందేనండి. అండ్ నా సజెషన్ ముందు నుంచి కూడా ఈ వాలటిలిటీని యూస్ చేసుకోమని చెప్పానండి. అండ్ బై ఆన్ ద డిప్స్ మార్కెట్గానే చెప్పానండి. అండ్ కమింగ్ టు రిజల్ట్స్ అండి, ఏసీసీ కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి, రియలైజేషన్స్ పరంగా అండ్ మార్జిన్స్ పరంగా. బట్ దట్ ఈస్ కంపెన్సేటెడ్ బై సేమ్ సిమెంట్ ప్లేయర్ అల్ట్రాటెక్ సిమెంట్ చాలా వరకు అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యూమ్స్ 15% ఇంక్రీజ్ అయ్యాయి. కెపాసిటీ యూటిలైజేషన్స్ అండి చాలా కీలకం కాబోతుంది. కెపాసిటీ యూటిలైజేషన్స్ ఆల్మోస్ట్ 23% దగ్గర కనబడ్డాయి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ ఎఫ్ఐఐస్ ఫ్లోస్ కూడా ఎప్పుడైనా కూడా డొమెస్టిక్ కానివ్వండి, ఫారిన్ ఫండ్స్ కానివ్వండి, కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్ 80% అబౌవ్ ఉంటే ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ దృష్ట్యా చూసుకుంటే ఫండ్ ఫ్లోస్ మాత్రం జరిగే అవకాశం డెఫినెట్లీ కనబడుతుంది. అండ్ ఈ రోజు కూడా కొన్ని కంపెనీస్ మన కీలకం కాబోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి, బయోకాన్ అండ్ మారుతి అండి, ఇవి మన కవరేజ్లో మనం రికమెండ్ చేసే స్టాక్స్లో ఉన్న రిజల్ట్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. సో కొద్దిగా జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్తారండి. అండ్ సెకండ్ థింగ్, మనం ఎస్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తారండి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది. రవనీత్ గిల్ ఎవరైతే టేక్ ఓవర్ చేశారో చైర్మన్ ఈ క్వార్టర్లో రేపు రిజల్ట్ ఉంది. రేపు రిజల్ట్ ఉంది. సో ఈ క్వార్టర్లో కిచెన్ సింకింగ్ అంటే పాత మేనేజ్మెంట్ చేసిన వాడిని ఎగ్జాక్ట్లీ కడిగేసేసుకుంటే ఫ్రెష్ స్లేట్ మీద వాళ్ళు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. సో అందుకనే కొద్దిగా వెయిట్ చేసి మేబీ యూ కెన్ టేక్ పొజిషన్ చెప్తాను. వాల్యుయేషన్ పరంగా అట్రాక్టింగ్ అని కనబడుతుందండి. అండ్ వన్ మోర్ స్టాక్ మనకి ఇన్సూరెన్స్లో అడుగుతూ ఉంటారు, విచ్ ఇస్ అ లాంగ్ టర్మ్ స్టాక్ అని చెప్తానండి నేను. జనరల్ ఇన్సూరెన్స్లో ఐసీఐసీఐ లాంబార్డ్, కైండ్ ఆఫ్ అ మార్కెట్ లీడర్, గెయినింగ్ మార్కెట్ షేర్ కన్సిస్టెంట్లీ. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. మనం 700 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్న స్టాక్ అండి, 1070లో ఉందండి ఇప్పుడు. ఈ పాయింట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుంది, ఎందుకంటే 8 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుందండి 21కి చూసుకుంటే. సో నా సజెషన్ ఎనీవేర్ బిట్వీన్ 970,000 లెవెల్స్కి వస్తే అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ యూత్ అక్యుమిలేట్ చేసుకోవాలండి. ఇట్స్ లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్. అట్ ద సేమ్ టైం మనకి న్యూ ఇండియా ఉందండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ట్రేడింగ్ ఎ 2 బుక్ వాల్యూ. సో ఐఎమ్ నాట్ పాజిటివ్ ఆన్ పిఎస్యూ ఇన్సూరెన్స్. కాకపోతే ఏంటంటే వాల్యూ యాంగిల్లో చూసుకోవాలనుకుంటే మేబీ వన్ కెన్ బెట్ ఆన్ పిఎస్యూ ఇన్సూరెన్స్ యాజ్ వెల్. ఓవరాల్గా బయాన్ మార్కెట్ బయాన్ డిప్స్ మార్కెట్స్ కానీ చెప్పుకోవచ్చు అండి, కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది. నా సజెషన్ సిట్ ఆన్ 20-25% క్యాష్ అండి, అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్లో డిప్లాయ్ చేయడానికి. ఓవరాల్గా బయాన్ డిప్స్ మార్కెట్ కానీ నా ఒపీనియన్. రైట్. సో మీరు ఇవాళ ఇంట్రాడే ట్రేడర్స్ కావచ్చు, ఆర్ నెక్స్ట్ సిరీస్కి పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? చూడండి, ఇప్పుడు ఈ సిరీస్కి మాత్రం కొంచెం నిన్న మళ్ళీ చూసాం మార్కెట్ సెకండ్ హాఫ్లో ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ పైన అంటే 11,650 పైన వచ్చి మళ్ళీ 11,700 రీటైన్ చేసుకుంది నిఫ్టీ. నిఫ్టీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్గా ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజుకి అని అనుకోవడము, ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కొంచెం ఏమైనా బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పుడల్లా కూడా సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమంటాను. బ్యాంక్ నిఫ్టీకి 29,950 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఈవెన్ ఓపెనింగ్లో కొంచెం పాజిటివ్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో కొంచెం బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఆటోమొబైల్ స్టాక్స్లో లాస్ట్ 3 రోజులుగా ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూసామండి. అయితే ఈరోజు కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. అయితే అఫ్కోర్స్ మారుతి రిజల్ట్ కూడా ఉంది. ఆ టాటా మోటార్స్ ఒకటి ఈ సిరీస్లో మనకి బాగా పెరిగిన స్టాక్ అండి. అయితే లాస్ట్ 3 డేస్గా ఇది పడుతూ వచ్చింది. దీనికి 220 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు వచ్చి ₹1-2 గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే దాన్ని బై చేసుకోమంటాను. 218 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ 226-227 ఆ లెవెల్స్కి వస్తే ఇంటర్డే లాంగ్ పొజిషన్ క్లోజ్ చేయమంటాను. తర్వాత సిప్లా ఒకటి కూడా ఇంటర్డేక్ ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇది పెద్ద యాక్టివ్గా ఉండదు, బట్ ఏదైనా కూడా ఇంటర్డేలో సిప్లాని బై చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే మనకి చాలా స్టాక్స్ ఆపర్చునిటీ ఈరోజు ఉండొచ్చు అండి. లైక్ జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి రీసెంట్గా బాగా వీక్ అయింది. లాస్ట్ 2 డేస్ న్యూస్ కారణంగా మళ్ళీ స్టాక్ పెరిగిందండి. ఒకవేళ 420 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 424 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. 412 and 410 ఇంటర్డేలో ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకో స్టాక్ ఐబీ రియల్ ఎస్టేట్ అండి. నిన్న రిజల్ట్ పోస్ట్ చేసింది. దానికి ముందు ఈ స్టాక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెజర్ తర్వాత చాలా వీకే 920 నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో ఈరోజు ప్రెషర్ అనేది దీనికో ఎఫ్ అండ్ ఓ బేస్డ్ ప్రెషర్ అనేది దీంట్లో ఉంటుంది. కాబట్టి 760 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 766 స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈవెన్ బాగా ప్యానిక్ వచ్చిందంటే 720 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఇంటర్డేలోనే కనపడుతుంది. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ ఒకటి అండి. ఇది 1380 లెవెల్స్ని సస్టైన్ కాలేకపోతుంది. దీన్ని కూడా 1366 ఆ లెవెల్స్ దగ్గరికి వస్తే ఈరోజు ఎల్ఎన్టీ కూడా మీరు సెల్లింగ్ చేస్తున్నారు. ఓకే. సో ఇవాళ నుంచి మనకు ఒక మీడియా బ్రహ్మచారి మనతో జాయిన్ అవుతున్నారు. సో ఎందుకు మీడియా బ్రహ్మచారి అంటే ఆయన ఇప్పటివరకు మీడియాలో ఇంతవరకు ఎక్కడ అపేర్ కాలేదు. ఇక్కడే మన టీవీ ఫైవ్లోనే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోతో ఆయన అరంగేట్రం చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆదిత్య కిష్టంపల్లి, ఒక ఆర్వి స్టాక్ బ్రోకింగ్లో టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్. సో ఓవరాల్గా మొత్తం మీద 9 సంవత్సరాల అనుభవం స్టాక్ మార్కెట్స్లో ఉంది, ఇందులో 4.5 సంవత్సరాలు కార్వీలో. సో ఆదిత్య కిష్టంపల్లిని
మనం మన టీంతో జాయిన్ చేసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే టీవీ ఫైవ్ మార్కెట్ అనలిస్ట్ టీం చాలా స్ట్రాంగ్ టీం. సో మనకు ఫండమెంటల్స్ పరంగా కుటుంబరావు గారు, బాలగారు, జగన్నాథన్ గారు, అరవింద్ గారు వీళ్ళందరూ మన టీంని పరిపోషణ చేస్తూ ఉంటే, టెక్నికల్ టీంలో రాజేంద్ర గారు, సుందర్, శేషు, అలాగే సూర్యదేవ్ వీళ్ళందరూ ఇప్పటిదాకా మనతో చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ ప్రేక్షకుల్ని, ఇన్వెస్టర్స్ని, ట్రేడర్స్ని లాభాలు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు జాయిన్ తోడవుతున్నారు ఆదిత్య కిష్టంపల్లి. సో లెట్స్ వెల్కమ్ ఆదిత్య టు టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో అండ్ టీవీ ఫైవ్ స్మార్ట్ ఇన్వెస్టర్ టీమ్స్. సో ఆదిత్య, ఏంటి, హౌ డూ యూ ఫీల్ టీవీ ఫైవ్ షోస్లో పార్టిసిపేట్ చేయటం? థ్యాంక్స్ అండి, ఇట్స్ అన్ ఆనర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ షో. సో ఎక్కడ మీరు, తెలుగు వారు, హైదరాబాదేనా? అవునండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే, సో మొదటిసారి కాబట్టి ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ టీవీ అపిరెన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఏ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ లైక్ టీవీ ఫైవ్? అవునండి, ఆబ్వియస్గా ఇట్స్ ఆనర్ ఫీలింగ్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం కాస్త నర్వస్నెస్ అనేది కూడా ఉంది. నర్వస్ ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ జస్ట్ మనం ఒక క్యాజువల్ చిట్ చాట్ ఎలా ఉంటుందో అలా అటువంటిది, ఇది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఏమిటి అసలు టెక్నికల్ వ్యూ ఏంటి మీది, నియర్ టర్మ్ వ్యూ ఎటువంటి వ్యూని ప్రజెంట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు వరకు చూసుకుంటే మార్కెట్ బేసిక్గా ఎక్స్పైరీ ట్రేడ్ అనేది ఉండే అవకాశం ఉంది, అండ్ వాలటిలిటీ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మార్కెట్లో ఎక్స్పాన్షన్ అనేది కనిపించింది, రేంజ్ ఎక్స్పాన్షన్ అనేది నిన్న కనిపించింది మార్కెట్లో. సో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అండ్ ఎక్స్పైరీ వల్ల వాలటిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు వరకు. అండ్ నియర్ టర్మ్లో చూస్తే మనం మే సిరీస్లోకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు, షార్ట్ ఆర్ లాంగ్? మే సిరీస్లో చూస్తే మనకి రోల్ ఓవర్స్ని గమనించినట్లయితే ఎస్పెషల్లీ నిఫ్టీలో డీసెంట్ రోల్ ఓవర్స్ ఉన్నాయి, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ సెలెక్టెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో రోల్ ఓవర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ స్టాక్స్ని మనము కాన్సన్ట్రేట్ చేయొచ్చు, లైక్ రిలయన్స్ అండ్ ఆల్. సో విచ్ సైడ్, లాంగ్ సైడ్? లాంగ్ సైడ్ అండి. ఓకే, రిలయన్స్లో లాంగ్ సైడ్ మనకి రోల్ ఓవర్స్ కనపడుతున్నాయి. అండ్ అలాగే సెక్టార్స్ వైజ్గా చూసుకుంటే ఎనర్జీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఈ సెక్టార్స్ పాజిటివ్గా కనపడుతున్నాయి. బిఎఫ్ఎస్ఐ కూడా పాజిటివ్గానే ఉంది, బట్ నా వ్యూ పరంగా అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ ఎనర్జీ ఇవి బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు, ఈ సిరీస్లో బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆటో కెన్ అండర్ పర్ఫామ్ ద సిరీస్ కంపేర్ టు అదర్ స్టాక్స్ అని అనుకుంటున్నాను. అండ్ షార్ట్ టర్మ్కి చూస్తే మీరు, ఓకే, మీ షార్ట్ టర్మ్ రికమెండేషన్ చిన్న బ్రేక్ తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఆదిత్య విల్ ప్రజెంట్ హిస్ ఇంట్రాడే రికమెండేషన్స్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇవాళ నుంచి మన టీంతో జాయిన్ అవుతున్నారు ఆదిత్య కిష్టంపల్లి, కార్వీలో టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్. సో ఆదిత్య, ఏంటి, ఏమి ఇస్తున్నారు ఇవాళ ఇంట్రాడే రికమెండేషన్స్? నేను ఇంట్రాడే కదండి, పొజిషనల్ చెప్తున్నాను. ఓకే, అండ్ 3 to 4 days టైం ఫ్రేమ్ కోసము చెప్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎంఎన్ఎం ఫైనాన్స్ దాదాపు ఒక 2 weeks కన్సల్టేషన్ తర్వాత నిన్న బ్రేక్అవుట్ వచ్చింది విత్ డీసెంట్ వాల్యూమ్, అండ్ రోలర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. అండ్ దాన్ని 432 అరౌండ్లో పర్చేస్ చేసుకోవచ్చు, అండ్ 424 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 452 దాకా చూడవచ్చు. అండ్ అదర్ స్టాక్ వచ్చేసి యూపీఎల్, అది మంచి స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. గత కొద్ది రోజులుగా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ చేస్తూ పైకి వెళ్తూ ఉంది. అండ్ దాంట్లో వచ్చేసి 951 అరౌండ్లో బై చేసుకుని 921 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 1000 టార్గెట్కి చూసుకోవచ్చు. ఇది కూడా 3 to 4 days టైం ఫ్రేమ్ కోసము చూసుకోవచ్చు. అలాగే ఆన్ షార్ట్ సైడ్ అపోలో టైర్ ఈజ్ ఇది కాస్త వీక్గా కనబడుతుంది, స్ట్రక్చరల్గా కూడా బాగా వీక్నెస్ అనేది కనబడుతుంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవుతుంది స్టాక్. ఈ స్టాక్ని 207 కింద
దొరికితే మనం దాన్ని షార్ట్ చేసుకోవచ్చు. 210.5 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 200 టార్గెట్ కి వెయిట్ చేయొచ్చు. ఈ పొజిషన్స్ ఒక సెల్ పొజిషన్ ఇస్తున్నారు మీరు, పొజిషన్ అవునండి. సో ఎంఎన్ఎం ఫైనాన్స్ అండ్ యూపీఎల్ ఫర్ లాంగ్ పొజిషన్స్ అండ్ అపోలో టైర్స్ సెల్ చేయమంటున్నారు ఆదిత్య. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. అక్బర్ పాషా మెయిల్ పంపించారు, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, ఎంఎస్టీసీ అండ్ ఆర్సీఎఫ్, ఈ మూడు కొనడానికి ఇది మంచి సమయమేనా? కొద్దిగా వీక్ నోట్లో ఉన్నారని చెప్పుకోవచ్చండి స్టాక్స్ పరంగా. క్రెడిట్ యాక్సెస్ కానివ్వండి అండ్ ఎంఎస్ఆర్పీ కావచ్చు, కొద్దిగా వీక్ నోట్లో స్టాక్ సెలెక్షన్ ఉందండి. నా సజెషన్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్తానండి, బీన్ ద ఫ్రంట్ లైన్ అండి. మేబీ నేను పదే పదే రికమెండ్ చేస్తూ వస్తానండి, కార్పొరేట్ బ్యాంక్ సెక్టర్ ఏదైనా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న ఏదైనా బ్యాంక్ అని పిక్ చేసుకోవచ్చండి. మనం ఆర్బీఐ మన ఫేవరెట్గా ఉండేది కాబట్టి వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అండ్ డిప్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటివి మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ డిసిబి బ్యాంక్ ఈజ్ లుకింగ్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. సో నా సజెషన్ బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్, బీన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి ఫర్ నౌ. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి భీమ దత్తు. హలో. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. అది హెచ్జి 4000 ఉంది సార్, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1800 వరకు వచ్చింది, 1795 వరకు. ప్రెసెంట్ ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా సార్? హెచ్జి పరిస్థితి ఏంది? ఇది పీసీ జ్యువెలర్స్ లాగా అయిపోతుందా? పెన్షన్ ఏది ఉన్నది యావరేజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఉన్నాయి ఉంచుకోవడమా? అది ఒకటి. వెంకీస్ ఒకటి సార్, వెంకీస్ కూడా 3600 ఉంది. నడుస్తుంది, ఇట్లా యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎలక్షన్ అయిపోయాక చేసుకోవాలన్నా యావరేజ్ ఒకసారి? హెచ్ఈజి ఎన్ని షేర్లు తీసుకున్నారు మీరు గతంలో? 100 సార్. 100 షేర్లు తీసుకున్నారు 4000 రూపాయల్లో, అలాగే వెంకీస్ కూడా ఉన్నాయి, ఏం చేయొచ్చు? హెచ్ఈజి విషయానికి వస్తే మీరు ఎగ్జాక్ట్గా హైస్లో తీసుకున్నారంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది మనకి చూసుకుంటే ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాము. అందులో భాగంగా ఇది కూడా బాగా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. అయితే అక్కడి నుంచి కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా చూసు అంటే ఫ్యూ మంత్స్గా గమనిస్తే మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి, న్యూ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకోటి గమనిస్తే మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, మార్కెట్ పెరుగుతుంది, బట్ ఈ స్టాక్స్ మాత్రం న్యూ లోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు ఎవరేజ్ చేయకండి. నిన్న కూడా ఈరోజు నిన్న మార్కెట్ పెరిగిన రోజు కూడా ఇది న్యూ లోస్ని ఫామ్ చేసింది కాబట్టి నేను కూడా మీరు 1600 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎలక్షన్ తర్వాత అప్పుడున్న పరిస్థితి తగ్గట్టుగా మీరు ఎవరేజ్ చేసుకోవడమా లేకపోతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయడమని నిర్ణయం తీసుకోండి. ఇప్పుడైతే ఎటువంటి నిర్ణయం వద్దని చెప్తానండి. ఈవెన్ వెంకీస్ కూడా అదే చెప్తాను. వెంకీస్ కూడా ప్రస్తుతానికి హెచ్ఈజీతో కంపేర్ చేసుకుంటే ఇది పర్లేదండి, బట్ ఇది కూడా వీక్గానే ఉంది. లాంగ్ టర్మ్కి అయితే హెచ్ఈజీ వెంకీస్ ఇండియా అని మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ అయితే ఇప్పుడే వద్దండి. బెంగళూరు నుంచి విజయ్ సారథి లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నేను సిప్లా గోతే జాగ్రో ఎంఎండ్ఎం సిప్లాగా చూసుకుంటాను, సిప్లాగా చేస్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ బాగానే ఉంటుందండి. సిప్లా గోడ్రేజ్ ఆగ్రో ఎంఎండ్ఎం సో ఈ మూడు ఎస్ఐపీలు చేస్తున్నారు. నైస్ ఐడియా అండి. కొద్దిగా గోద్రేజ్ ఆక్రోవేట్ని మేబీ యూ కెన్ అవాయిడ్ ఫర్ నౌ అని చెప్తారండి. కొద్దిగా అవుట్లుక్ కూడా పాజిటివ్గా కనబడట్లేదు కాబట్టి సెక్టర్. సో నా సజెషన్ ఒకవేళ మీరు అందులో చేయాలని అనుకుంటే, సేమ్ సెక్టర్లో ఉండాలనుకుంటే, ఐ థింక్ అవంతి ఫీడ్స్ ఈజ్ అ బెటర్ ఐడియా అని చెప్తానండి ఫర్ ఎస్ఐపీ మోడ్లో అంటున్నారు కాబట్టి. అండ్ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ ఎస్, స్ట్రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఎంఎండ్ఎం మంచి లోలో దొరుకుతుంది, ఇన్ఫాక్ట్ అవంతి కూడా మంచి లోలో ఉంది అండ్ సిప్లా కూడా పర్లేదండి, మంచి డీసెంట్ ప్రైసింగ్ అవుతుంది. ఎస్ఐపీ స్టార్ట్ చేయొచ్చు డెఫినెట్లీ లాంగ్ టర్మ్ యూతో. కాకపోతే ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్ ఒకటి యాడ్ చేసుకోమని చెప్తానండి, లైక్ హెచ్యుఎల్ ఆర్ నెస్లే ఎస్ఐపీ మోడ్లో ట్రై చేయమని చెప్తాను. లాస్ట్ కాలర్ నెల్లూరు నుంచి రమేష్. హలో. స్పిరల్ అపెరల్స్ అని సార్. ఏమండి? స్పిరల్ అపెరల్ ఎస్పిఏఎల్ రెప్కో ఫండ్స్ అని నా దగ్గర. ఏమండి? 414 స్పిరల్ అపెరల్స్ లో ఉంది సార్. పెల్ అపెరల్స్, ఓకే. ఏ రేట్ కొన్నారు అది? ఇంకోటి రెప్కో ఫండ్స్ 660 ఉంది. ఈ రెడీట్ ఏం చేయమంటారు అడుగుదాం. పెల్ గ్లోబల్ అనుకుంటాను, అంతేనా? పెల్ గ్లోబల్ ఇండస్ట్రీసా మీరు అడుగుతుంది? అపరల్స్ అనే కంపెనీ కూడా ఉందా? ఓకే. సో రెప్కో హోమ్ ఫైనాన్స్ అయితే మాకు మేము ట్రాక్ చేసే స్టాక్స్ లిస్ట్లో ఉంది. మీరు అడుగుతున్న ఈ అపరల్స్ కంపెనీ మీకు ఏమైనా దొరికిందా? సో రెప్కో హోమ్ గురించి మాట్లాడదాం, ఎటువంటి సలహా ఇస్తారు ఆయనకి? రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో హోమ్ని తీసుకుంటే గత కొద్ది రోజులుగా కన్సల్టేషన్ మోడ్లో ఉంది ఆయన. ఇప్పుడు షార్ట్ టర్మ్లో చూసుకుంటేనేమో 414 దగ్గరలో సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్లో చూసుకుంటే. అయితే ఈ షార్ట్ టర్మ్లో ఈ సపోర్ట్ కనుక హోల్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి
483 దగ్గరలో ఉంది. ఇది ఇట్స్ అ బ్రాడర్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతము. సో ఈ రేంజ్ బ్రేక్అట్ వస్తే ఫ్రెష్ అప్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో 414 కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తున్నాను. సో 414 రూపీస్ స్టాప్ లాస్తో రెప్కో హోమ్ ఫైనాన్స్ మీరు హోల్డ్ చేయండి. అలాగే వెంకట్ అడుగుతున్నారు, డీమార్ట్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? డీమార్ట్ వీక్గానే ఉందండి. షార్ట్ టర్మ్ మనకు చూసుకుంటే ఇది 1500 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. దానికి తగ్గట్టుగా ఈ రీసెంట్గా ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు ఆపేశారు. ఒకప్పుడు 50 stores ఉండేవి, అక్కడ నుంచి ఐపీఓ తర్వాత 150 తీసుకెళ్ళి చాలా ఫాస్ట్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం టాప్ లైన్ కూడా ఉండదండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే షార్ట్ టర్మ్ పెద్దగా పెరగకపోవచ్చు ఈ స్టాకు. దానికి తోడు టెక్నికల్గా కూడా ఈ స్టాక్ చాలా వీక్ అయ్యిందండి. కాబట్టి ఇప్పట్లో మీరు ఫ్రెష్గా బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ కొన్నారు 315 రూపాయల్లో శ్రీనివాసరావు. అలాగే ఎన్ఎండిసి 115లో, టాటా గ్లోబల్ బెవరేజెస్ 213లో. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మూడు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఐ థింక్ యూనిట్ లుక్ ఇన్ టు హెచ్డిఎఫ్సీ లైఫ్ అండి. వీళ్ళు కొద్దిగా మార్కెట్ షేర్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ అయితే కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది అండ్ మార్కెట్ షేర్ కూడా లూజ్ అవుతూ వస్తున్నారు. నా సజెషన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఎన్ఎండిసి కైండ్ ఆఫ్ రాంగ్ టైమింగ్ అని చెప్తాను ఈ టైంలో మీరు కొత్తగా పొజిషన్ తీసుకోవడం. కాకపోతే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. కొద్దిగా సైకిల్ కూడా మనకు మెటల్ సైకిల్ ఆల్మోస్ట్ అయిపోవడం చూసాము. సో నా సజెషన్ కొద్దిగా ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే పర్ఫార్మింగ్ సెక్టర్లో ఉంటే బెటర్ అండి. ఎన్ఎండిసి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఐసీఐసీ ప్రొడెన్షియల్ ఐ విల్ గో విత్ హెచ్డిఎఫ్సీ లైఫ్ అండి. ఇంకా చాలా మెయిల్స్ మిగిలి ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. అండ్ కొంతమంది ఆదిత్య గారికి వెల్కమ్ చెప్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.